పాటలో చూసిన ఫ్లైట్ వస్తూనే ఉంది, నా వెనకాల ఒకటి వస్తుంది, చూడండి చూడండి. హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సరదాగా పిక్నిక్, ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ప్లేస్ అయితే సరదాగా ఉంటుందని పిక్నిక్ లాగా ప్లాన్ చేసాం మేము ఇంకొక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సార్. సో ఫుడ్ కూడా తెచ్చుకున్నాము, సరదాగా ఉంటుంది. నిన్న కాకుండా మొన్న రెయిన్ అయితే ఫుల్గా పడింది, ఇంకా రెయిన్ పడ్డ తర్వాత వెదర్ ఎలా ఉంటుంది అలాగే ఉందన్నమాట. చాలా కూల్గా బాగుంది. మనకి వెనకాల ఫ్లైట్ వెళ్ళేది కూడా కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. పైన 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 చూడండి, వెళ్ళిపోయింది అది, వెళ్ళిపోయింది అది, వెళ్ళిపోయింది. అక్కడ ఫ్లైట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, వెళ్ళేవి కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. సరే చూసేద్దాం, ఇంకా దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే ఫుడ్ తినేద్దాము. ఆల్మోస్ట్ 2.5 అవర్ అవుతుంది, సో చూసేద్దాం. ప్రతి ఒక్క ఫ్లైట్ వెళ్తూనే ఉన్నాయి. ఇంకా పిల్లలకి వచ్చేసి ఆ వ్యూ కోసం అనేసి చాలా మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా పిక్నిక్ లాగా ప్లాన్ చేసి ఫుడ్ తినిపించి ఇంకా అలా వాకింగ్కి వెళ్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాం. ఈ ఫుడ్ అయితే మా ఫ్రెండ్స్ తెచ్చిన ఫుడ్ అనమాట. ఇంకా నేనైతే ఆ వైట్ రైస్, రసము, ఎగ్ ఫ్రై అన్ని తెచ్చేసాను, ఎందుకంటే యాక్చువల్గా ప్లాన్ ఏం అనుకోలేదు. సడన్గా వాళ్ళకి కాల్ చేసి చెప్తే వెళ్దామా అని అలా చేసింది తీసుకొచ్చేసాను, బయట తిందాంలే అని. ఇంకా ఈ ప్లేస్కి వచ్చేస్తే ఇది ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ప్రాపర్గా నీట్గా కనిపించేసేస్తుంది మనకి. యాక్చువల్గా ఏ సరౌండింగ్ నుంచి చూసినా కూడా మనకి ఫ్లైట్ అనేది నీట్గా కనిపిస్తుంది, బట్ ఇది మనకి మంచి పాయింట్ అనమాట. సో ఇక్కడే కొన్ని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చూస్తూ వీడియో పిక్చర్స్ తీసుకుంటూ ఉంటారు. చూసారా, ఇది ఒకటి వెళ్ళింది. ఇంకా మనం దూరం నుంచి చూస్తే క్యూలో ఉంటాయి, ఇంకా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. భలే హ్యాపీగా అనిపిస్తుంది. మనం యాక్చువల్గా మనకి ఒక ఎక్స్పీరియన్సే ఉంటుంది, 1 or 2 అలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్లైట్ అంటే. బట్ డౌన్ నుంచి చూడడం ఇది చాలా చాలా బాగుందన్నమాట. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, తప్పకుండా పిల్లలు ఉండే వాళ్ళు ఎంజాయ్ చేయండి వెళ్ళేసి. ఇంకా మనం ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ప్లేస్ నుంచి ఇలా ముందుకి వాక్ చేసుకుంటూ ఉంటే ఈ ఈ నేచర్ మనకి వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, ఈత చెట్లు అంటారు కదా, అవి చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా తర్వాత ఇంకా ఈ ప్లేస్ నుంచి కూడా మెయిన్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, కొందరు మెయిన్ ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి కొందరు పిక్చర్స్, వాళ్ళు తీసిన పిక్చర్ ఇక్కడ కొన్ని పేస్ట్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు. సో ఇది చాలా మంచి వర్త్ అని చెప్పచ్చు. ఈ ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, పిక్నిక్ లాగా అనుకోవచ్చు, వాకింగ్ లాగా అనుకోవచ్చు. ఇంకా మనం ఫ్లైట్ ఇష్టం ఉండే వాళ్ళు చూడొచ్చు. అలా చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి అయితే మరి ఫ్లైట్ కిందికి వెళ్ళేది మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి. సో ల్యాండ్ అయ్యేది ఇంకా ప్రాపర్గా కనిపిస్తుంది. మనం ఇంకొక వ్యూ పాయింట్ చూసుకుంటే ఇలా ఉంది ఈ ప్లేస్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్పెయిన్ గురించి ఏదైనా అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.